ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా అండి? మరి ఒక శుభవర్తమానం ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ప్రభు నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. మరి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చూద్దాం రండి. ఆది కాండము 39:21-22 ఈ విధంగా రాయబడింది. అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేశాను. చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలనందరినీ యోసేపు చేతికి అప్పగించను. వారక్కడ ఏమి చేశారో అది అంతయు అతడే చేయించువాడు. హల్లెలూయా. మీ బైబిల్లో ఈ మాటను మీరు అండర్లైన్ చేసుకోండి. యెహోవా యోసేపునకు తోడై ఉండి అతని మీద కనికరపడి, అలాగే చెరసాల యొక్క అధిపతికి అతని పైన కటాక్షము కలిగెను. కనికరము అలాగే కటాక్షము అని ఈ రెండు మాటలు మీరు అండర్లైన్ చేసుకోండి. ఇంగ్లీష్లో ఇంకొకని మాట ఉంది, కైండ్నెస్ అండ్ ఫేవర్. ఎంతో చక్కని మాటలు కదా ఫేవర్. మనుష్యులకు మన పైన ఫేవర్ కలగాలి, మనుష్యులకు మన పైన కటాక్షం కలిగితే అది ఎంతో గొప్ప దీవెన కదండి. యోసేపు యొక్క అన్నలకు యోసేపు మీద అసూయ కలిగిందండి, కానీ దేవునికి యోసేపు మీద కనికరం కలిగిందంట, దయ కలిగిందంట. అలాగే యోసేపుని ఫరో యొక్క రాజ్యంలో, ఐగుప్తు దేశంలో అతని చెయ్యని నేరాన్ని అతని పైన వేసి చెరసాల్లో పెట్టినప్పుడు ఆ చెరసాల అధిపతికి కూడా యోసేపు పైన కటాక్షం కలిగిందంట. ఆ చెరసాల యొక్క బాధ్యతలన్నీ కూడా యోసేపుకు అప్పగించాడట. ఆ చెరసాల్లో ఖైదీలందరూ ఏం చెయ్యాలో, వారి యొక్క బాధ్యతలు ఏంటో అన్నీ కూడా చెరసాల అధిపతి యోసేపుకు అప్పగించడం జరిగింది. చూడండి ప్రేమన సోదరి సోదరులారా, ఈ దినమున పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితాల్లో కూడా మనుషుల యొక్క కటాక్షము మీ పైన కలుగులాగున, మనుషుల యొక్క ఫేవర్ మీకు దొరుకులాగున ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నారు. సేవకు రాకముందు నా భర్త ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసేవారు. తన పని అంతా కూడా ముగించుకొని ఒక 2-3 అవర్స్ పర్మిషన్ తీసుకొని బయటికి వచ్చి మరి మందిరానికి మేము క్రమం తప్పకుండా వెళ్ళేవాళ్ళం. ఒక్క ఉపవాస ప్రార్థన కూడా మేము మానేవాళ్ళం కాదు. ఆఫీస్లో తనకిచ్చిన బాధ్యతలన్నీ ముగించే ఆయన వచ్చేవారు. అయినా సరే ఆ టీం లీడర్కి కొంత నా భర్త పైన అసూయ కలిగింది, కోపం వచ్చింది, ద్వేషం వచ్చింది. నాకు ఇచ్చిన దాన్నంతా నేను ఫినిష్ చేసే వెళ్తున్నాను కదా, మరి ఇంకా మీరు ఎందుకు నాకు పర్మిషన్ ఇవ్వట్లేదు అని అన్నప్పుడు, అయినా సరే ఆయన ఒప్పుకునేవారు కాదు. ఆ హైయర్ అఫీషియల్స్ అందరికీ కూడా నా భర్త పైన మరి కంప్లైంట్స్ చెప్పడము, ఎలాగైనా సరే నా భర్తను ఉద్యోగంలో నుండి తీసేయాలని శత విధాలుగా ఆయన ప్రయత్నించారు. శత్రువులు ఎంతమంది మనల్ని నాశనం చెయ్యాలి అని అనుకున్నప్పటికీ కూడా ప్రభు మన పక్షాన ఉన్నప్పుడు, దేవుని యొక్క సన్నిధి మనకి తోడుగా ఉన్నప్పుడు ఎవరూ మనకి ఎటువంటి హాని చేయలేరు, అవునా అండి? అయితే ఆ టీం లీడర్ ఎలాగైనా ఉద్యోగంలో నుండి తీయాలి అని అనుకున్నారు, కానీ కొద్ది రోజులకి ఏమైందో తెలుసా, ఆ టీం లీడర్ని ఆ ఉద్యోగంలో నుండి తీసేశారు. నా భర్తకు కన్సల్టెంట్గా ప్రమోషన్ వచ్చేలాగా చేశారు. హల్లెలూయా. చూడండి, ఉద్యోగము తీయాలన్నా ఉద్యోగము ఇవ్వాలన్నా అది దేవుని చేతిలో ఉంది. ప్రియమైన సోదరి సోదరులారా, మనం అనుకుంటాము మనుషులు ఏదో మన పైన నిందలు వేసేయడం వల్ల, లేకపోతే మన పైన ఉన్న అధికారి మన పైన తప్పుగా మాట్లాడడం వల్ల, లేకపోతే మన పైన చెడ్డ అభిప్రాయం కలిగి ఉంటే మన ఉద్యోగం పోతుందేమో అని మనం అనుకుంటాం. కానీ ఉద్యోగం ఇచ్చింది ఎవరండి? మనకి ఆ స్థానాన్ని ఇచ్చింది ఎవరు? ఆ బాధ్యతలో మనల్ని కూర్చోబెట్టింది ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన యొక్క అధికారం లేకుండా, ఆయన యొక్క మాట సెలవు ఇవ్వకుండా ఎవ్వరూ మన యొక్క స్థానాన్ని దొంగిలించలేరు, ఎవ్వరూ మన యొక్క స్థానాన్ని తీసివేయలేరు. హల్లెలూయా. నా భర్త ప్రార్థన చేయడానికి బయటకు వచ్చారు కాబట్టి, దేవుని సన్నిధిని ఆయన కోరుకున్నారు కాబట్టి, దేవుని యొక్క ప్రజెన్స్ ఆయన కోరుకున్నారు కాబట్టి, దేవుడు ఆయన పక్షముండి యుద్ధం చేశారు ఆ దినమున. చూడండి, ఒక చిన్న బాధ్యతలో ఒక చిన్న పనిలో ఉన్న నా భర్తను అనతి కాలంలోనే ప్రభు కన్సల్టెంట్గా వెళ్ళేలాగా హెచ్చించారు, అతని యొక్క స్థానాన్ని పెంచారు. అనేక మంది జూనియర్స్ని నా భర్త చేతి కింద ఉంచి పని నేర్పించమని ఒక బాధ్యతను అప్పగించారు. హల్లెలూయా. ఆనాడు చెరసాల అధిపతి కూడా
యోసేపుకి ఈ విధంగానే ఒక బాధ్యతను అప్పగించాడు, అతనిపైన ఫేవర్ని చూపించాడంట. ఈ వాక్యం వింటున్న ప్రేమైన సోదరి సోదరులారా, ఆధ్యాత్మిక జీవితాన్ని మీరు కలిగి ఉన్నప్పుడు మీ చుట్టూ అనేక మంది శత్రువులు తయారవుతారండి. దాన్ని చూసి మీరు భయపడవద్దు. మనుషులు మిమ్మల్ని కొనియాడుతున్నప్పుడు మీకు శ్రమ అని దేవుని వాక్యం రాయబడింది. మనుషులందరూ నన్ను పొగిడితేనే నేను గొప్పవాణ్ణి, మనుషులందరూ నన్ను మెచ్చుకుంటేనే నేను గొప్పవాణ్ణి అని అనుకోవద్దండి. అది శ్రమ అంట. వాళ్ళు ఎప్పుడైనా సరే మిమ్మల్ని లాగేస్తారు, ఎత్తిన వాళ్ళే మిమ్మల్ని కింద కూడా పడేస్తారు. కానీ మీరు ప్రార్థనా పరులైతే కనుక, మీ జీవితంలో దేవుని యొక్క హస్తము పనిచేస్తుంటే కనుక, ఎక్కడ మిమ్మల్ని హెచ్చించాలో అక్కడ దేవుడు హెచ్చిస్తాడు, ఎక్కడ మీకు బాధ్యతనివ్వాలో అక్కడ మీకు బాధ్యతను అప్పగిస్తాడు. ఎవరి ద్వారా మీకు ఫేవర్ కలిగితే ఒక గొప్ప స్థానంలోకి మీరు వెళ్తారో వారి ద్వారా ఫేవర్ కలిగేలాగా చేస్తారు. చుట్టూ మీకు శత్రువులు పెరిగినప్పటికీ మీరు భయపడద్దు. మీరున్న స్థానంలో మీరు నమ్మకంగా పనిచేయండి. మీరుంటున్న ప్రాంతాల్లో మీరు నమ్మకంగా మీరు ఉండండి. మీకు ఇచ్చిన బాధ్యతలను మీరు నమ్మకంగా నిర్వర్తించండి. ప్రార్థన చేయండి, ప్రభువా మీరు నా పక్షంగా ఉండి యుద్ధం చేయండి. ఎంతమంది శత్రువులు నాపైకి దండెత్తి వచ్చినా సరే వారి అందరి ఎదుట నాకు విందు భోజనాన్ని మీరు ఏర్పాటు చేయండి ప్రభువా. నూనెతో మీరు నా తల అంటండి ప్రభువా. నా శత్రువులు ఎదుట నాకు భోజనం సిద్ధపరచండి ప్రభువా అని కీర్తనకారుడైన దావీదు అన్నట్లుగా మీ జీవితంలో కూడా అటువంటి ప్రార్థన మీరు చెయ్యండి. మనుషుల యొక్క ఫేవర్ మీకు దొరికేలాగా, అధికారుల యొక్క ఫేవర్ మీకు దొరికేలాగా ప్రభువు మిమ్మల్ని త్వరలో ఆశీర్వదించబోతున్నారు. హల్లెలూయా. ఒక గొప్ప బాధ్యతను ప్రభు మీకు అప్పగించబోతున్నారు. ఇదిగో నువ్వు ఉద్యోగం లేక ఎంతో బాధపడుతున్నావు కదా, ఇదిగో నేను ఈ ఉద్యోగం ఇప్పిస్తున్నా, నువ్వు చేరు, నువ్వు జాయిన్ అవు అని మీకు ఎవరైనా ఒక ఆఫర్ లెటర్ చేతిలో వచ్చి పెడితే ఎలా ఉంటుంది? అద్భుతం కదండి. ప్రభు అటువంటి ఆశ్చర్య కార్యాలను మీ జీవితంలో చేయబోతున్నారు. గొప్ప గొప్ప అధికారుల యొక్క ఫేవర్ మీరు పొందుకోబోతున్నారు. మీరు చేస్తున్న పనిలో మీరు నమ్మకస్తులుగా మీరు ముందుకు వెళ్ళండి. మనసులో కలత చెందద్దు, చింతపడవద్దు. నన్ను ఎవరూ పట్టించుకోవట్లేదు, నన్ను ఎవరూ గుర్తించట్లేదు, నేను ఎంత పని చేసినా నాకు గుర్తింపు రావట్లేదు అని మీరు బాధపడద్దు. హెచ్చించేవాడు ఆయనండి. ప్రతి శ్రేష్టమైన ఈవియు పరమందున్న దేవుని వద్ద నుండి వస్తుందని వాక్యం రాయబడింది. ప్రమోషన్ కమ్స్ ఫ్రమ్ అబోవ్. దేవుని వద్ద నుండి మనకు వస్తుందండి ఆశీర్వాదము. మనుషులు ఎవ్వరూ మనల్ని పట్టించుకోరు, మనుషులు మనల్ని హెచ్చించరు, మనుషులు మనపైన కనికరం చూపాలన్నా దయ చూపాలన్నా అది దేవుని వద్ద నుండి జరగాలి. కనుక దేవుని పాదాలను పట్టుకోండి. దేవుని వద్ద నుండి వచ్చే ప్రతి ఆశీర్వాదము అది ఎన్నటన్నటికీ ఆశీర్వాదమే. అది ఎవరు తీయలేరు, అది ఎవరు తోసివేయలేరు. అట్టి ఆశీర్వాదము, అటువంటి గొప్ప కనికరము, కటాక్షము మీరు పొందుకొనుదురుగాక. ఆమెన్. మరి ఈ సమయంలో ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేరాలని మీ అందరి కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన మా తండ్రి ఏసయ్యా, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. అవును తండ్రి, నువ్వు కటాక్షించినప్పుడు, నువ్వు కనికరపడినప్పుడు దేవా మరి మా జీవితంలో ఆశీర్వాదాలు వస్తాయి ప్రభువా. మా జీవితంలో గొప్ప గొప్ప బాధ్యతల్లో మేము వెళ్తాం ప్రభువా. మంచి అధికారిక స్థాయిలోనికి మేము వెళ్తాం ప్రభువా. దేవా అటువంటి కటాక్షము, అటువంటి దీవెన మరి ఈ సమయంలో మా అందరిపైన మీరు దయచేయండి ప్రభువా. అటువంటి గొప్ప కృపను మా పైన కుమ్మరించండి ప్రభువా. ఇక్కడ ఎంతమంది అయితే ఇల్లు లేదు, నాకు ఉండడానికి మంచి నివాసం లేదు, నేను ఎంతో బాధపడుతున్నాను, నేను ఎంతో కష్టపడుతున్నాను, నాకు మంచి ఇల్లు దయచే ప్రభువా, నాకు అటువంటి ఒక గొప్ప స్థితిలోనికి నన్ను తీసుకువెళ్ళి ప్రభువా అని ఎంతమంది అయితే కోరుకుంటున్నారో, నజరేయుడైన యేసు నామంలో ఒక మంచి నివాస స్థలము వారికి దొరుకునుగాక. నజరేయుడైన యేసు నామంలో ఒక మంచి అధికారిక స్థాయిలోనికి వాళ్ళు వెళ్ళుదురుగాక, ఒక మంచి బాధ్యత వీరు కలిగి ఉందురుగాక యేసు నామంలో. నా ప్రభువా, మా ఒక తలలను హెచ్చించండి, మా శత్రువులు ఎదుట మాకు విందు భోజనాన్ని ఏర్పాటు చేయండి ప్రభువా. నా తండ్రి దేవా, మేము వెళ్ళిన ప్రతి స్థలంలో నీ ఆశీర్వాదము, నీ దీవెన, నీ సమృద్ధి ఇక్కడున్న ప్రతి ఒక్కరూ అనుభవించుదురుగాక యేసు నామంలో. నీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ నీ చిన్న ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభు మీతో మాట్లాడారా? మీరు ఆశీర్వదించబడ్డారా? అయితే తప్పకుండా ఇతరులకు షేర్ చేయడము, లైక్ చేయడము మర్చిపోకండి. అలాగే ఆమెన్ అని కమెంట్ చేయండి. మీరు ఎక్కడి నుంచి
ఈ యొక్క సందేశాలు వింటున్నారో అది కూడా మాకు తెలియచేయండి. అదేవిధంగా మీ ప్రార్థన భారాలు ఉంటే తప్పకుండా మాకు వాట్సాప్ చేయండి, మేము తప్పకుండా మీ అందరి కొరకు మా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాం. గాడ్ బ్లెస్ యూ. దేవుని ప్రేమ, ఆయన కాపుదల మీకు మీ కుటుంబాలకు సదాకాలం తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.